चाहते हैं आज मुसलमान बच्चों के लिए हमने क्या क्या किया आपको मालूम है 2004 के ऊपर हमने उनके लिए रेजिडेंशियल जूनियर कॉलेज खोल रखा है लड़कों के लिए भी आया है और अला दर्जा तालीम वो लोग हासिल कर रहे हैं जो लोग हमारे रेजिडेंशियल स्कूल में पढ़ रहे हैं, वो लोग नीट में जाके और दूसरे कॉम्पिटिटिव एग्जाम में जाके अच्छे सीट निकाल के ला रहे हैं उनके बहुत जोरदार भविष्य बन रहा है उनका जिंदगी अच्छा होने वाला है ये इस प्रकार का मंशा हम रखते हैं मैं आप लोगों को वायदा करता हूँ जब तक के जिंदा रहेगा तब तक ये तेलंगाना एक सेक्युलर रियासत बने रहेगा अमन पसंद रियासत बने रहेगा सबको अपने साथ लेके चलेगा सबको बराबर का इज्जत देगा और शांति को बरकरार रखेगा इतना मैं कहता हूँ आपका ताउन चाहता हूँ जिस జస్ ప్రకారం సే దస్ సార్సే తెలంగాణ రియాసత్కు హాలతే చలాతే ర్ తరక్కితే ఆ రగేవి ఇన్షాల్లా ఉసీ ప్రకారం కాం కరేగే ఇం ఆకా ఆశీర్వాద చాహతే మిత్రులారా నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా నిర్మల అభివృద్ధి గురించి నేను ఇప్పుడు వల్ల వేయాల్సిన అవసరం లేదు మైనర్ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఎట్లయినాయి బాగుల మీద చెక్ డ్యామ్లు ఎట్లా వచ్చినాయి వరద నివారణ చర్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి మిత్రులు కరెంట్ అడిగినటువంటి ఆ స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ కానీ అవంత పెద్ద విషయాలు కావు తప్పకుండా దాన్ని చేపట్టి ఆ రైతులకు లాభం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం సబ్మర్జిడ్ గ్రామాలకు ఒక చిన్న లిఫ్ట్ కావాలని వారు అడిగినారు అదేమంత గొంతెమ్మ కోరిక కాదు వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ లిఫ్ట్ మంజూరు చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయిస్తామని మనవి చేస్తూ ఉన్నాం ఈ విధంగా మంచి పద్ధతిలో శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా అన్ని వర్గాల ప్రజలను మనం తీసుకొని పోతా ఉన్నాం అందరిని కాపాడుకుంటా ఉన్నాం కొత్త మేనిఫెస్టో మేము ముందర పెట్టినాం మీ అందరికీ తెలుసు ఆ విషయం ఇలా తెలంగాణ మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది ఇంకా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నులు పండిస్తుంది పంజాబ్ను కూడా దాటిపోతుంది మరి ఇటువంటి గొప్ప రాష్ట్రంలో ఖచ్చితంగా తొంభై మూడు లక్షల రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ కూడా ఈ మార్చి తర్వాత సన్న బియ్యమే సప్లై చేస్తామని నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా పెన్షన్లు కూడా పెట్టుకున్నాం మనం పెన్షన్ ఎందుకు పెట్టుకున్నాం ఏం కారణం చేత పెన్షన్లు ఇస్తాం దానికి ఒక పడ దృక్పథం ఉండాలి రెండు వేల పద్నాలుగులో ఆ యొక్క మేనిఫెస్టో రాసేటప్పుడు నేనే అడిగిన అధికారులను ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగినది పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం కొంతమంది ఆలనా పాలన లేకుండా ఉండవచ్చు కొంతమంది ముసల్వాన్లై వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు కొంతమంది భర్తలకు భార్యలకు భర్తలు చనిపోవచ్చు అదేవిధంగా మనం మంచిగున్న మంచి చేయాలి ఒక యాక్సిడెంట్ అయితే కారు పోవచ్చు వైకల్యం రావచ్చు కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ విధివంచితలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మంచిగా పెన్షన్ ఇవ్వాలి ఈ డెబ్బై రూపాయలు ఇచ్చుడు నలభై రూపాయలు ఇచ్చుడు రెండు వందలు ఇచ్చుడు కరెక్ట్ కాదని నేను చెప్పిన అధికారులందరూ లెక్కలు తీసినారు లెక్కలు తీసి చింతపండు ఇంత ఉప్పింత పప్పింత ఆరు వందలు ఇంత చాలుస్తారండవు నేను ఈ పేదోళ్ళకి ఇచ్చేదే కుసరన్నావా దాన్ని వెయ్యి రూపాయలు చేయమని చెప్పినాం మొదలు వెయ్యి రూపాయలు చేసుకున్నాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం నేను మొన్న ఐదు వేలు ప్రకటించిన మార్చి తర్వాత మూడు వేలు అవుతుంది ఇమీడియట్గా సంవత్సరానికి ఐదు వందలు పెరిగి ఐదేళ్ళలో ఐదు వేల రూపాయల పోదు మనం చేస్తా చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బంధు కూడా పెంచుకుంటా ఉన్నాం రైతు బంధు ఇప్పుడు ఇలా పదివేలు ఉంది మార్చి తర్వాత పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి ఇంత పెరుక్కుంటూ ఐదేళ్లలో పదహారు వేల రూపాయల పోదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం అట్లే అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా బీమా చేయించాలని నిర్ణయం చేసినాం దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు ఉంది దాన్ని ఆరు రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పినాం ఈ రకంగా మహిళల గురించి అరువులైనటువంటి మహిళలకు నెలకు మూడు వేల ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి మేనిఫెస్టో మీ ముందర ఉంది మీకు ఇంటింటి కరపత్రం తెచ్చి కూడా పంచుతా ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే మళ్ళా